హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు వీఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్ ఈరోజు మనము ఇంట్లోనే సింపుల్గా ఓవెన్ లేకుండా కుక్కర్ యూస్ చేసి ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం చూస్తున్నారు కదా మన కేక్ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ ఫోర్త్ కప్ ఆఫ్ పెరుగు తీసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు ఇలాగే మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత హాఫ్ కప్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు ఆయిల్ బదులుగా నేనైతే ఆయిల్ యూజ్ చేశాను చూసారు కదా ఎలా విష్ చేశాను ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని వన్ కప్ ఆఫ్ మైదా వన్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఫోర్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా నేను చూపించిన విధంగా చేస్తూ మొత్తం జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల లమ్స్ అవి కూడా దీంట్లోనే కలెక్ట్ అయిపోతాయి కదా మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కూడా వస్తుంది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే కేక్ అనేది ఎప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మిల్క్ అనేది ఒకటేసారి యాడ్ చేసేయద్దు ఒకటేసారి బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది అలా కాకుంటే ఇలా స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల చాలా సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుంది సేమ్ టైం మన కేక్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది మన బ్యాటర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎడ్జెస్ అంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఒక పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు మనము కుక్కర్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ని మీడియం హీట్లో పెట్టుకొని ఇలా స్టాండ్ వేసుకోవాలి స్టాండ్ని మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మన మౌల్డ్ని కూడా రెడీ చేసుకుందాం ఇవాళ నేను కేక్ని ఇలా ఈ స్టీల్ బాక్స్లో చేస్తున్నాను దీనికోసం ఎలాంటి మౌల్డ్ కూడా యూజ్ చేయకుండా నేను ఇలా స్టీల్ బాక్స్లోనే చేస్తాను చూడండి మన కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను మీకు ఎలా వచ్చిందో కూడా చూపించబోతున్నాను ఇప్పుడు నేను కొంచెం బటర్ వేసుకొని ఈ కేక్ దీన్ని ఫుల్గా గ్రీస్ చేసుకున్నాను సేమ్ సైజ్కి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బట్ట పేపర్ని ప్లేస్ చేసి బట్ట పేపర్ పైన కూడా ఒకసారి బాగా గ్రీస్ చేసుకోవాలి బటర్తో మన కేక్ టిన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని దీనిలో వేసుకోవాలి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ కేక్ మౌల్ని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇలాగా తిప్పుకుంటూ ట్యాప్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఫామ్ అయితే అవి క్లియర్ అయిపోతాయి మన కేక్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం మన కుక్కర్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదా ప్లేస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి కుక్కర్ చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ కట్ ఇంకా విజల్ రెండు తీసేసి ట్వెల్వ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోని పెట్టి బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి చూసారు కదా మన కేక్ ఎంత ప్లఫీగా ఎంత బాగా బేక్ అయిపోయిందో టూత్పిక్ కూడా పెట్టి చెక్ చేసేస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనము కుక్కర్లో తీసి ఒక స్టాండ్ పైన ప్లేస్ చేసుకుని దీన్ని చల్లారినివ్వాలి ఇలా చల్లారడానికి నేను ఒక వైట్ క్లాత్ వేసుకుని త్రీ అవర్స్ పాటు దీన్ని బయటే ఉంచుతున్నాను తర్వాత మనం కేక్ ప్రాసెస్లోకి వెళ్దాం కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ ఫ్రాస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము చెర్రీ షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకుందాం దీనికోసం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని చెర్రీస్ కూడా తీసుకొని కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే మరిగించుకోవాలి మరిగించుకోవడం వల్ల ఈ చెర్రీస్ తొలకు ఫ్లేవర్ అంతా ఈ సిరప్లోకి వెళ్ళి చెర్రీ సిరప్ రెడీ అవుతుంది చెర్రీ టిన్లో కూడా ఒక్కొక్కసారి ఒక సిరప్ వేసి మీకు వాడు ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ఇస్తాడు కదా ఆ సిరప్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా షుగర్ సిరప్లోని కాకపోతే నా దగ్గర అది అవైలబుల్గా దొరకలేదు అందుకే నేను ఇలా తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి దీన్ని ఎలా యూస్ చేయబోతున్నానో కూడా మీకు ముందు చూపించబోతున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి ఇలా ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక టూ మినిట్స్లో ఒక్కసారి బాయిల్ అవుతుంది అలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి దీన్ని కూడా ఒక పక్కగా పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా ఆ చెర్రీస్ని ఇలా కట్ చేసి కూడా పెట్టుకోవాలి ఇవి కూడా నేను కేక్లోని యాడ్ చేస్తున్నాను అవి ఎక్కడ యాడ్ చేస్తానో కూడా మీకు చూపించబోతున్నాను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకుని ఒక పక్కగా పెట్టుకోవాలి ఈ కేక్కి స్టెప్ వైజ్గా ఒక్కొక్కటి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కేక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫారెస్ట్ని రెడీ చేద్దాం ఫారెస్ట్ని రెడీ చేయడానికి ఒక డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను దాన్ని ఇలా పొటాటో పీలర్తోని ఇలా పీల్ చేసుకోవాలి కాంపౌండ్ని మనం తీసుకునేటప్పుడు అది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అప్పుడే మనం పీల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఎలా పీల్ చేస్తున్నాను ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత దీన్ని లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల దీని టెక్స్చర్ అనేది అలాగే ఉండి మనము కేక్ తయారు చేసేటప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు క్రీమ్ తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఇది ఈజీగా మార్కెట్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది వన్ కప్ ఆఫ్ క్రీమ్ని తీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఎలక్ట్రికల్ విస్కర్తో నేను ఇలా విస్ చేసుకుంటున్నాను ఎలక్ట్రికల్ విస్కర్ లేని వాళ్ళు హ్యాండ్ విస్కర్తో కూడా చేసుకోవచ్చు హ్యాండ్ విస్కర్తో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది ఎలక్ట్రికల్ విస్కర్తో అయితే టెన్ మినిట్స్లో అయిపోతుందని నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను చూశారు కదా ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ చేసుకోవాలి మనము బౌల్ని రివర్స్ చేస్తే అది పడకుండా ఉండే టెక్స్చర్ వచ్చే వరకు మనం దీన్ని కంటిన్యూస్గా విష్ చేసుకోవాలి నాకు ఆల్మోస్ట్ టెక్చర్ వచ్చేసింది అందుకే నేను ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఆఫ్ ఐషింగ్ షుగర్ తీసుకున్నాను దాన్ని స్లోగా యాడ్ చేసుకుంటూ విష్ చేసుకోవాలి నేను మొత్తం విష్ చేసాక బౌల్ని చూపిస్తాను ఇలా సైడ్కి పెట్టి ఎంత పర్ఫెక్ట్గా విస్క్ అవ్విందో చూపిస్తాను చూశారు <laughs> కదా <laughs> <laughs>